భారత్ లో కరోనా విజృంభణ ఊహించని రీతిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క భారీ సడలింపులతో కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు ముగియనుండడంతో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తీసుకోనున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల్లో కట్టడి చర్యలు వంటి అన్ని అంశాలతో పాటు మరోసారి లాక్ డౌన్ విధింపు గురించి ఆయన చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆయన పలుసార్లు ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా కొదుమూరు గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి తిరిగి డీ వాటరింగ్ చేశారు. నీరు ఆగిన చోట జేసీబీ ద్వారా కాలువలకు మళ్లించడం జరిగింది. సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్కనబోయిన సుజాత, ఎంపీటీసీ నారపోగు హేమ, సెక్రటరీ కత్రోజు ఈశ్వరాచారి, ఏఎన్ఎం పద్మ, ఉప సర్పంచ్ అనుబోధు వీరబాబు, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, గ్రామ దీపికలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాడని నల్గొండ డీసీపీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పివి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్క్రీన్ ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ దేశ రాష్ట్ర నాయకుల సందేశాలను కార్యకర్తలకు వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో భూ సంస్కరణలకు పివి నరసింహారావు ఆద్యుడని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశాడని అన్నారు. పార్టీ పదవులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కేంద్రంలో ఎన్నో మంత్రి పదవులు నిర్వహించి వాటికి వన్నీ తెచ్చారని అన్నారు. పివి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు బడుగు బలహీన ప్రజల సంక్షేమం కోసం కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్గొండ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బురి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సమద్, జాన్ రెడ్డి, వడ్డేపల్లి కాశీరామ్, భాషపాక విజయ్, చింతపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పెద్దలు శబ్దగలి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు తుప్పనాయ లక్ష్మయ్య గారు, ఇక్కడికి చేసిన నాయకులు బ్రీఫ్ గా మాట్లాడతారు. ఆ తర్వాత మన సిఎల్పి మనపట్టి విక్రమార్ గారు, ఆ తర్వాత ఈ కమిటీ గౌరవ అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు, తర్వాత మహేష్ గౌడ్ గారు, మోట్ ఆఫ్ థ్యాంక్స్. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా దయచేసి చాలా క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా మీకు సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ నేను వ్యక్తిగతంగా రెండు మాటలు పివి గారి గురించి మాట్లాడుతున్నాను. పివి గారు వంగలో ఒక కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఈయన లేని సేవలు ఈ రాష్ట్రం మనం అందరం కాంగ్రెస్ వాదులుగా ఈనాడు మర్చిపోమని చెప్పి మనం చేస్తున్నాం. కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి గ్రామంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం లేక ఫ్లోరైడ్ నీటిని తాగుతూ ప్రజలు అనేక విధాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న కష్టకాలంలో ఎమ్మిగనూరు ఆర్డీటీ ఏటీఎల్ భాష అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ షణ్ముఖారావు, గ్రామ పెద్దలు మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, ఎల్ఎల్సీ డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి, సర్పంచ్ దాసు పాల్గొని మినరల్ ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హలహర్వి గ్రామ ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ నానా రకాల అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నందుకు ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆలహరి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని గ్రామ పెద్దల సహకారంతో స్థలాన్ని సేకరించుకుని ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ దంపతుల ఆశీర్వాదంతో
15 లక్షల నిధులతో ఎటువంటి కెమికల్ లేని స్వచ్ఛమైన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ప్రజల కళ్ళల్లో ఆనందం వెల్లివెరిసిందని తెలిపారు. అనంతరం గ్రామ సచివాలయం నందు 10,000 మాస్కులను సెక్రటరీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి సిఓలు శివకుమార్, సురేష్ కుమార్, వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసులు, హెచ్ఓ శోభారాణి, టిటిఎం చంద్రశేఖర్, సిసిఓ రామాంజనేయులు, ఎంఎన్ఈ ఎస్టిఎల్ జయసింహ, మాజీ సర్పంచ్ చంద్రకళ దాసు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయంతో ఈ రోజు మన గ్రామంలో ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసినాము. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇబ్బంది అంటే నీళ్లు తాగడానికి నీళ్లు లేక దొరకలేని నీటిని మనం 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఈ రోజు కరోనా సందర్భంగా మన గ్రామానికి రావడము మనం ఎంతో పండుగ చేసుకునేట్లా ఉంది. ఈ గ్రామంలో ఆర్డిటి వారితో మన గ్రామంలో ఇంకా మంచి మంచి పనులు జరగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు కరోనా ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా దీన్ని మొదటిలో ప్రారంభంలో కూడా ఎంపీపీ గారు గడ్డం నారాయణరెడ్డి గారు కూడా ఎంతో సహకరించినారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆడ పట్టా తీసుకొని ఇక్కడ స్థలం విషయంలో కూడా అంతా సహకరించి మన గ్రామం బాగుండాలి, అందరూ మంచినీళ్ళు తాగాలని కూడా వాళ్ళు కూడా ఎంతో సహకరించినారు. వాళ్ళకి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అప్పుడున్న ఏరియా టీం లీడర్కి, అక్కడున్న అప్పుడున్న సిబ్బందికి కూడా నేను చెప్పినాను, వద్దు ఆల్ఆర్బి, మనము ఈ ప్రాంతంలో ఈ ఎమ్మిగ్నూర్ ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా ఆర్ఓ ప్లాంట్ మనం ఇస్తున్నాం. మనం ఇక్కడ ఆ ప్లాంట్ని ఇక్కడ రద్దు చేయొద్దు, కష్టాలు వచ్చినా వాళ్ళతో కన్విన్స్ చేయండి, మీటింగ్లు పెట్టండి అని చెప్పడం జరిగింది. అప్పుడున్న ఆ సమయంలో ఎంఎండి ఎస్టీఎల్ రామకి వాగునీరు సమస్య ఉంది, ఇక్కడ వాగుల్లోనూ వంకల్లోనూ తెచ్చుకుంటున్నారు, మంచినీళ్ళు తాగాలంటే ఎమ్మిగ్నూరు నుంచి క్యానులు రావాలా, చాలా డబ్బులు పెట్టాలా, అందరము మేము తాగలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ పెడితే మొత్తం అన్ని కుటుంబాలకి, అన్ని కుటుంబాలు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ లేకుండా అన్ని కుటుంబాలకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనే ఆలోచన వాళ్ళు ఇవ్వడము, మరి దానికి మేము స్పందించడము, తర్వాత మేము స్పందించి సంస్థ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అంగీకరించడము, సంస్థ అధినేతలు అంగీకరించడము, ఈరోజు ఇక్కడికి ఈ ప్లాంట్ రావడము, ఈరోజు ఇక్కడ మనము ఈ ప్లాంట్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అని అంటే ఇదంతా కూడాను ఈ సంస్థ అధినేతలు ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు, సిస్టర్ ఆన్ ఫెరర్ గారు, మాన్సూర్ ఫెరర్ గారు, మరి మాన్సూర్ ఫెరర్ గారి యొక్క సత్యమణి విశాల ఫెరర్ గారు, వీళ్ళందరి యొక్క మరి ఆశీస్సులతోనే, అందరి యొక్క వాళ్ళ యొక్క కృతజ్ఞతలతోనే ఈరోజు ఇక్కడ ఈ ఆర్ఓ ప్లాంట్ నిర్మించడం అనేది జరిగింది, ఈ ప్లాంట్ని నిర్మాణం చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఆర్డిటి సంస్థ యొక్క ఉద్దేశం ఏమంటే, అనారోగ్యంతో బాధపడుతున్నారు, అక్కడ ప్రజలు మోకాలు నొప్పులతోనో తర్వాత కాళ్ళు బెండ్ అయిపోవడమో ఇట్లా జరుగుతున్నాయని చెప్పినారు. కాబట్టి వాళ్ళకి సురక్షితమైన నీటిని అందించాలన్న ఉద్దేశంతో, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో ఇంకా అవసరం, ఎందుకంటే దగ్గర చాలా కుటుంబాలు ఉన్నాయి, ప్రతి కుటుంబం కూడా ఇక్కడ ఈ నీరు త్రాగాల, ఆరోగ్యవంతంగా ఉండాలా, ఆర్డిటి యొక్క ఉద్దేశం అదే, ఆ ఉద్దేశం మరి నెరవేర్చుతారని నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది మీది, మీ ఆస్తి, ఆర్డిటిది కాదు, కాబట్టి దీన్ని మీరు శుభ్రంగా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతుంది. ప్రధానంగా హాలర్వి గ్రామంలో ఈరోజు మరి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఇంత 2 సంవత్సరాల క్రితం మేము ఈ గ్రామానికి వచ్చేటప్పుడు ఈ గ్రామంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేటప్పుడు ప్రధానంగా నీటి సమస్య అని మాకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనారోగ్యానికి బాధిన పడ్డారు, తర్వాత మోకాలు నొప్పులు, కాళ్ళు వంగడం అనే విషయాలు మాకు తెలియజేయడము. దానికి ప్రధానమైన కారణం ఏమంటే క్లోరైడ్ వాటర్ ఇక్కడ ఉండడం వల్ల, తర్వాత ఎక్కువగా వంకల్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని త్రాగడం వల్ల మరి ఇటువంటి అనారోగ్యాన్ని బాధన పడుతున్నారని తెలియజేయడము. తర్వాత ఉన్నవాళ్ళు, ఇక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు ఎమ్మిగనూరు నుంచి ఆర్ఓ ప్లాంట్ నుంచి వచ్చే వాటర్ కొన్ని త్రాగలుగుతున్నారే కానీ అందరూ త్రాగలేని పరిస్థితి ఉంది. కాబట్టి అనారోగ్యం ఎక్కువ ఇక్కడ ఉంది కాబట్టి, క్లోరైడ్ ఎక్కువగా ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ఓ ప్లాంట్ మాకు నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి వెంటనే మేము సమస్త దృష్టికి తీసుకొని పోయి మరి మాకు చాలా తృప్తినిస్తుంది ఈ నిర్మాణం చేసినందుకు. దగ్గర దగ్గర మేము ఇది 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆర్ఓ ప్లాంట్, ఈ సందర్భంగా ప్రజలు ఈ అధినేతలైన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు, సిస్టర్ ఎన్ ఫెరర్ గారు, మాన్సూర్ ఫెరర్ గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎన్ఎస్పి కాల్వపై 2,000 మొక్కలు నాటారు. కేటీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
చింతగాని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల పుల్లయ్య, మండల టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వేముల నరసయ్య, ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు మంకిన రమేష్, చింతగాని మండల ఎంపీపీ కోపూరి పూర్ణ, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రంజాన్ తదితరులు పాల్గొన్నారు. కేపీహెచ్పీ కాలనీలోని ధర్మారెడ్డి కాలనీ ఫేస్ 1 అట్లూరి దీపక్ చౌదరి ఆధ్వర్యంలో స్థానిక నివాసులు శ్రీనివాసులు, లలిత కుమారి దంపతుల సహకారంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ కుటుంబాలకు, పురోహిత కుటుంబాలకు మరియు జిహెచ్ఎంసీ ఫాగింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, కానీ ఎవరు అడగకుండానే ఏమి ఆశించకుండానే కాలనీలోని పేదలందరికీ అట్లూరి దీపక్ చౌదరి చేస్తున్న సేవలు ఎన్నటికీ మరవలేనివి. దీపక్ చౌదరి ఇప్పటి వరకు ఒక ఇంటి బిడ్డ, కానీ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి పేద ప్రజల ఇంట్లో పెద్ద కొడుకై వారి అందరి అవసరాలు తీర్చడంలో ముందున్నారని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అలానే కాలనీలోని పేద ప్రజలందరూ కూడా దీపక్ చౌదరి లాంటి బిడ్డ మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అనే విధంగా సేవలు ఉన్నాయి. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ అమెరికాలో నివాసం ఉంటున్న తమ కూతురు అల్లుడు సుమ బిందు ప్రవీణ్ల పుత్రిక తన రూపి 10వ జన్మదినం సందర్భంగా సరుకులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. దాతలను ఉద్దేశించి దీపక్ చౌదరి మాట్లాడుతూ లాక్డౌన్ సడలించినప్పటికీ పేద ప్రజల జీవితాలు ఇంకా గాలిన పడలేదని చెప్పారు. ఈ సందర్భంలో శ్రీనివాసులు, లలిత కుమారి దంపతులు వారి మనవరాలు జన్మదినం సందర్భంగా సరుకులు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని చెప్పారు. వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన రూపికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపి, శివమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ధర్మారెడ్డి కాలనీలో శ్రీనివాసులు గారు, వారి సతీమణి లలిత గారు, వారి మనవరాలైనటువంటి తనురూపి పుట్టినరోజు సందర్భంగా ఈ కాలనీలో ఉంటున్న వాళ్ళని ఇప్పుడు లాక్డౌన్ నుంచి చాలా గ్యాప్ వచ్చిన కారణంగా ఈరోజున వాచ్మెన్లు, అదే రకంగా ఈ పార్కులో పనిచేసేటోళ్ళు, గుళ్ళు పనిచేసేవాళ్ళు అందరికి కూడా, అదేవిధంగా జిహెచ్ఎంసీ పార్కింగ్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా ఈరోజున బియ్యం, నిత్యావసరాలు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి మనవరాలు ఆయురారోగ్యాలతో, అష్టోషాలతో తలదోగాలను కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీనివాసులు, వారి దంపతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మా పెద్దబ్బాయి కూతురు చిరంజీవి తనరుపి పుట్టినరోజు, 10వ పుట్టినరోజు. అందుకని ఆ పాప పుట్టినరోజు సందర్భంగా కొంచెం కాలనీలో ఉండే వాళ్ళకి, పేదవాళ్ళకి కొంచెం సరుకులు వితరణ చేద్దామని చెప్పి అనుకున్నాము. జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వాళ్ళకి వితరణ చేద్దామని భావించాము, అందుకని చేస్తున్నాము. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ మహిళ కారుతో సహా వాగులో కొట్టుకుపోయింది. ఓ కుటుంబం కర్నూలు నుంచి హైదరాబాద్ కు కారులో బయలుదేరింది. అయితే గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుకొట్ల సమీపంలో రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు కారు దిగగా డ్రైవింగ్ చేస్తున్న మహిళ కారును ఆవలి ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో కారుతో సహా ఆమె కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా బొంకూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో అలంపూర్, రాయచూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హస్తినాపురం భూపేష్ గుప్తా నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో శ్రావణ మాసం తొలి ఆదివారం రోజు బోనాలు నిర్వహిస్తామని టెంపుల్ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ముందు రోజు అమ్మవారికి అష్ట కళాభిషేకం, 1000 కలశాలతో అభిషేకం, కుంకుమార్చన నిర్వహిస్తామని, రేపు ఆదివారం జరగబోయే బోనాలకు కరోనా సమయంలో భక్తులు గుంపులు గుంపులుగా రాకుండా ఒక్కొక్కరుగా బోనం అమ్మవారికి సమర్పించాలని, ప్రపంచంలో కరోనా తగ్గి యథావిధిగా ప్రజా జీవితం నడవాలని అమ్మవారిని కోరుకోమని తెలిపారు. అదేవిధంగా మా యొక్క కాలనీ వాసుల అందరి కోరిక మేరకు అమ్మవారికి కలశాభిషేకం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు, అదేవిధంగా బోనాల మహోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు, ఈ యొక్క కరోనా వల్ల ఈ యొక్క సంవత్సరము బోనాల పండుగను నిరాడంబరంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులు గుంపులు గుంపులుగా రాకుండా ఒక క్రమబద్ధీకరణ ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి మన
ఒక చుట్టుపక్కల ప్రాంతాల అందరి తరఫున కూడా మరి మన గ్రామం తరఫున కూడా ఒక పూరబోనాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో ఒకటేసారి గుంపులు గుంపులుగా రాకుండా మేము సమయం అనుకూలంగా రావాల్సిందిగా ఆలయం తరఫున కోరుకోవడం జరుగుతుంది. దేవస్థానము భూపేష్ గుప్తానగర్ ఖమ్మంగారు, ఈ రోజున అమ్మవారికి అష్టోత్తరయుక్త శతకాలశాభిషేకము నిర్వహించడం జరిగినది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రజలందరూ కూడా దేశ దేశాలు వేదాండవం ఆయిస్తుండగా ఇటువంటి సంక్షోభం నుండి అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే బోనాడల శ్రావణ మాసంలో మొదటి ఆదివారం రోజున బోనాల మహోత్సవానికి ముందుగా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా శతకాలశాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క శతకాలశాభిషేకాన్ని నిర్వహించడం వల్ల ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ అమ్మవారి యొక్క అనుగ్రహార్థం అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖసంతోషాలతో వర్ధిల్లాలనే సదుద్దేశంతో ఈ రోజున ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో, అర్చకులు అయినటువంటి వినయ శాస్త్రి అనిల్ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారికి అష్టోత్తరాలతో శతకలశాభిషేకము 108 కలశాలతో విశేషంగా పూజ గావించడం జరిగింది. ముందుగా ప్రాతకాలంలో అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత గణపతి పూజ, స్వస్తి వాచనము, అష్టోత్తర కలశాభిషేకాలకు పూజ చేసి అమ్మవారికి దివ్యంగా పంచపల్లవాలతో, అర్ధనార్చనతో, కుంకుమలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం గావించడం జరిగింది. కావున అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి అందరినీ కూడా అమ్మవారు రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సర్వేజనా సుఖనో భవంతు, లోకా స్వస్థాం సుఖనో భవంతు, స్వస్తి. పెద్ద ఎత్తున అమ్మవారు కళ్యాణం దర్శించుకొని బోనాలు దర్శించుకొని ఈసారి ఈ కరోనా వల్ల మాకు కష్టాలు అవుతున్నాయి. అమ్మవారికి అందించాలి, మనందరికీ ఎక్కువ మాట్లాడ టైం లేదు. మంచిగా 8 కోట్ల జనాలకు అందరికీ అందించి చుట్టూ 4 బస్సులు అన్ని కాదు. కరుణా తల్లి వచ్చింది, కరుణా తల్లికి కూడా కనకరించమని ఒక మహిళగా నేను అందరు మహిళల తరఫున కోరుతున్నాను. మరి చూస్తున్నారు మా నల్లబోసమ్మ మొక్కగా దీవిస్తుంది, ఆ తల్లి కూడా మొక్కుతున్నాము. ఈసారి మాకు వల్ల లేక మేము అమ్మవారి కళ్యాణం చేయదలుకోలేదు కాబట్టి అన్ని సౌకర్యంగా బోనాలు పెడతాము. మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి అంతే అమ్మవారి దర్శనం చేసుకుంటాము. అన్ని ఏరియాలలో కూడా మహిళలు దయచేసి కన్నా గురించి భయపడి ఇళ్లలో ఉండి అమ్మవారిని వెనుక చేసి అమ్మవారికి విసార్ చేయకుండా మహిళలకు అందరికీ ఒకటే కోరుతున్నాను. తెలంగాణ భారతదేశం మహిళలకు అందరికీ దయచేసి అమ్మవారిని కరుణించి మీరు బోనాలు పెట్టండి. మహిళలకు అంతా ఇదే నా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో స్థానిక దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి ఘటన మరియు తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడు ప్రసాద్ కు శిరోముండన చేయడం చాలా దారుణమని, ఇటువంటి అరాచకాలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కొండ్రు పిచ్చయ్య, డోలకోటి, ఎంసీ హెచ్ నారాయణ, బి వెంగళరావు, జి నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికి జై భీములు. మరి ఆంధ్ర రాష్ట్రంలో నానాటికి దళితులపై జరుగుతున్న దాడులను గమనిస్తుంటే మనకి రాజ్యాంగ ఫలాలు దళితులు అందుకుంటున్నారా? 70 సంవత్సరాలు పైబడి స్వాతంత్రం వచ్చిన ఈ దేశంలో ఇంకా దళితులకి హక్కులని కాలరాసేటువంటి స్థితిలో మనము ఉన్నామనేటువంటిది కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలోనే వరుస దాడులు, బాలికపై అత్యాచారం కావచ్చు, అదే మాదిరిగా స్టేషన్లో ఒక వ్యక్తికి దళిత సోదరుడికి శిరోమండపం చేసినటువంటి పరిస్థితి, బెదిరింపులు కావచ్చు. అది జరిగిన 72 గంటల లోపే తిరిగి మళ్ళా మన ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి సంబంధించినటువంటి కిరణ్ అనేటువంటి ఒక దళిత సోదరునికి, అతన్ని కూడా మరి ఒక మాస్క్ లేదు అనేటువంటి ఒక కారణాన్ని మనం చూపిస్తూ మరి వారిని కొట్టడం వల్ల మరణించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనకు మానవత్వం లేకుండా మరి దళితులపై జరుగుతున్నటువంటి నేరాలను అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి అధికారులు అయితేమి, ప్రభుత్వం అయితేమి తక్షణ చర్యలు తీసుకుంటున్నందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు కూడా దళిత సోదరులు అనేక మండలాలలో జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు కూడా
సత్వరమే జరిగిన కొన్ని గంటల లోపే అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన వారందరికీ కూడా మా దళిత సోదరులు అందరి తరఫున వారికి ధన్యవాదాలు జైభీములు తెలుపుకుంటున్నాం. అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నందుకు కూడా మరి పేపర్ నుంచి చూస్తున్నాం. అధికారులు వేగవంతంగా చర్యలు చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు. మునుముందు కూడా ఇటువంటి దళితులపై దాడులు జరగకుండా సాధ్యమైన వరకు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అధికారుల మీద ఉంది. అదే మాదిరి ప్రతి పౌరుడు కూడా హక్కులని విధులని సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ప్రభుత్వానికి సహకరిస్తూనే మన విధులేంటి, మన బాధ్యతలేంటి, మన హక్కులేంటి అని ప్రవర్తిస్తూ ఉండాలనేది కూడా దళిత సోదరులకి మేము కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే దళితులపై దాడుతున్న దాడులకి మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు తిరిగి మరలా రిపీట్ అంటే పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని దళిత సోదర సంఘాల అందరి తరఫున కోరుతున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముంబైలో రాజగృహంపై దాడిపై ఖండిస్తూ నిరసనగా నల్గొండ జిల్లా చెన్నూరు మండలం కస్తాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గాదిపాక జంగయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS మండల అధ్యక్షుడు ఆంజనేయులు మాదిగ హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసంపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని, సిబిఐచే విచారణ జరిపించాలని, అంబేద్కర్ కుటుంబానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుషిపాక శంకర్ మండల ఉపాధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి ఆకారపు ఎస్, మున్సిపల్ అధ్యక్షుడు బుషిపాక వాసు, గంటెకంపు రాజశేఖర్, గంటెకంపు అశోక్, పృథ్వీరాజు, పెద్ద నరసింహ, శృతి, పార్వతమ్మ, భాను, లలిత, శ్వేత తదితరులు పాల్గొన్నారు. కరోనా బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్న బాధితులకు కోవిడ్ ను జయించిన వ్యక్తులు సరైన సమయంలో ప్లాస్మా అందించి వారి ప్రాణాలు నిలబెట్టిన కోవిడ్ వారియర్స్ కొంతమందిని ఘనంగా సత్కరించిన సైబరాబాద్ సిపి సజ్జనార్. ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిపి సజ్జనార్ పలువురు కోవిడ్ వారియర్స్ కు శాలువాలు కప్పి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రారంభం అయినప్పటి నుండి సైబరాబాద్ పరిధిలో అనేక బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తం సేకరించి అవసరమున్న వారికి అందజేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా కరోనా బారిన పడి కరోనాను జయించి ఇంకొకరికి ప్రాణం నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో తమ ప్లాస్మా దానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. ఇలా ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన సమస్యలు ఉండవని, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇంకొకరి ప్రాణం నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనాను నివారించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్మా దాతలకు మరియు ప్లాస్మా గ్రహీతలకు సంబంధించి ఒక ఆన్లైన్ లింక్ ను ప్రారంభించడం జరిగింది. ఈ లింక్ ను ఉపయోగించి అవసరమున్న ప్రతి ఒక్కరు కూడా తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని తెలియజేశారు. ప్లాస్మా దానం చేసిన పలువురు వ్యక్తులు మాట్లాడుతూ, మేము కరోనాతో పోరాడి మా ప్రాణాలు కాపాడుకున్నాం. ప్రాణం విలువ ఏంటో మాకు తెలుసని, తమ వంతుగా కొంతమంది ప్రాణాలైనా నిలబెట్టాలని ఉద్దేశంతో ఈ ప్లాస్మా దానం చేయటం జరిగిందన్నారు. ఒక మనిషి ప్రాణం నిలబెట్టడం అంటే ఒక కుటుంబాన్ని కాపాడడమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఎదుల, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, డీసీపీ అనసూయ, అడిషనల్ డీసీపీలు లావణ్య, వెంకటేశ్వరరావు, ప్రవీణ్, హెడ్ క్వార్టర్స్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి తెలియడం జరిగింది. ఈరోజు మనం దాదాపు 26 మంది ప్లాస్మా యోధాస్ వచ్చి ఈరోజు ఇక్కడ మన దగ్గర ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ఫస్ట్గా మొదటిగా వాళ్ళకి కరోనా వైరస్ని ఎదురించి బాగా ధైర్యంతో వాళ్ళు రికవర్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ఫస్ట్గా వాళ్ళందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. మీకు చాలామంది రకరకాల సమస్యలు ఉన్నా బట్ వీళ్ళందరూ కూడా చాలా ఒక డిటర్మెంట్గా ఫైట్ చేసి వాళ్ళు రికవర్ కావడం జరిగింది. రికవర్ అయిన తర్వాత వాళ్ళు ముందు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్లాస్మా ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా అపోహల మధ్య వాళ్ళు ప్లాస్మా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో కూడా మన ఉదయ్ కిరణ్ గుప్తా ప్లస్ శ్రీకాంత్ అనే వాళ్ళు ఇద్దరు రెండుసార్లు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళందరూ ఇద్దరు కూడా పేరు పేరు అభినందిస్తున్నాను.
ఈరోజు దాదాపు మనము ఒక లాస్ట్ 5 డేస్లోనే చాలా మంచి స్పందన రావడం జరిగింది మన సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్కి. దాదాపు 27 మెంబర్స్ నుంచి ప్లాస్మా కలెక్ట్ చేసి దాదాపు 54 మంది మనము హెల్ప్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు 6 మన హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ప్లాస్మా అవసరం ఉంది వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్లాస్మా చాలామందికి చాలా అపోహలు ఉంది, ఏమంటే మళ్ళీ నాకు కోవిడ్ వస్తుందా, నాకేమో సమస్య వస్తుందని చెప్పి. బట్ వీళ్ళందరూ కూడా అంతా అపోహల మధ్య కూడా వచ్చి ప్లాస్మా ఇవ్వడం చాలా అభినందనేము. సో వాళ్ళిద్దరిని వచ్చి మీకోసం మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను 2 మంత్స్ బ్యాక్ కోవిడ్ 19 ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. 14 డేస్ ఐసోలేషన్ తర్వాత క్యూర్ అయిన 1 మంత్ తర్వాత ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. నేను కోవిడ్19తో యుద్ధం చేసి గెలిచాను. నాతో పాటు ఇంకో నలుగురిని గెలిపించాలనే ఉద్దేశంతో నేను ప్లాస్మా ఇవ్వడం జరిగింది. ఇక ముందు నేను మళ్ళీ డొనేట్ చేసి ఇంకో 2 లేదా 4 కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేయాలని కోరుతున్నాను. అంకిత్ గాంధీ, ఐ బీన్ ఐడెంటిఫైడ్ విత్ కోవిడ్ పాజిటివ్ ఆఫ్టర్ మంత్ బీన్ టెస్టెడ్ నెగిటివ్. దెన్ ఐ డొనేటెడ్ ప్లాస్మా కాఫీ అచ్చాలగా. ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. ఇట్ డస్ నాట్ డూ ఎనీథింగ్ బ్యాడ్ టు యూ. ప్లీజ్ లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సోషల్ స్టిగ్మా. దెర్ ఇస్ నథింగ్ బ్యాడ్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ. ఆప్ సబ్కా హెల్త్ అచ్చా రహతా హై. ఇన్ఫ్యాక్ట్ అగర్ ఆప్ జాంతే హై ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ కే బాద్ మే ఆప్కా జో భీ బ్లడ్ లియా గయా హై దట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు యూ. ఇట్ ఇస్ రీ ఇన్ఫ్యూజ్డ్ ఆప్కా బాడీ మే వాపస్ ఆ జాతా హై. 90 డేస్ ఇస్ ద టైమ్ లైన్స్ ఫర్ ద एंटीबॉडीज. जितना भी एंटीबॉडीज है आपका सिस्टम में, अगर आप उस पीरियड के अंदर में डोनेट करते हैं तो आपको फायदा होता है ना. आप सिर्फ पेशेंट्स को हेल्प कर सकते हैं बट द फैमिलीज ऑफ द पेशेंट्स उनको भी आप हेल्प कर सकते हैं. प्लीज अंडरस्टैंड देर आर इन अ वेरी क्रिटिकल स्टेट. इट इज अ सोशल रिस्पॉन्सिबिलिटी. आपको हेल्प करना ही चाहिए. प्लीज कम फॉरवर्ड एंड प्लीज हेल्प. गुड मॉर्निंग एवरीवन. आई एम डॉक्टर कार्तिक चंदनी फ्रॉम उस्मानिया हॉस्पिटल. आई एम एन ऑर्थोपेडिक सर्जन. Firstly, I want to congratulate our police department for doing an exceptional job for the past 3 months during this pandemic period in raising the social quotient of social awareness, either in being about hand sanitization or usage of masks or even social distancing. They have always been a step forward. And now in this drive for plasma donation, I just can't stress enough about its importance. In my short experience, I have seen what kind of misconceptions, myths, and false beliefs people would be having about a general whole blood donation. In such a scenario, we can only imagine the kind of false beliefs, myths a patient who has recovered from a corona would be having. And those conditions are where a counseling or motivation is more important and required. That's exactly our department is doing here. If you are a patient who has recovered from corona successfully after taking treatment, you are already a survivor, and it's your chance now to become a warrior by participating in this war against the pandemic. So I would urge all of you who has come out of this disease successfully to donate your plasma and become a corona plasma warrior. You do not have to be a doctor. You don't need a degree to save lives. You can still donate plasma and be saving lives. You can be a real hero in someone else's life. 22 గంటల లోపులే ప్లాస్మా పునరుత్పత్తి అవుతుంది. సో కాబట్టి ప్లాస్మా దానం చేసే వ్యక్తి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉంటే సరిపోతుంది. సో కాబట్టి ప్లాస్మా దానం చేస్తే మనకేదో అయిపోతుందని భయపడాల్సిన అక్కర్లేదు. రక్తంలో మనకు ప్లాస్మా సెల్స్ అని 2 ఉంటాయి. ప్లాస్మా వచ్చి 55% ఉంటుంది, సెల్స్ వచ్చేసి 45% ఉంటుంది. సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ప్లాస్మా అంటే దానిలో 95% నీరే ఉంటుంది, ప్లస్ 8% మాలిక్యులర్ ఏమి ఇన్మాలిక్యులర్ అనేవి ఉంటాయి. కాబట్టి మనకి ఎటువంటి బాధ లేదు. మీరు ప్లాస్మా దానం చేయండి, 10 మందిని బతికించేకి అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్, వాయిస్ ఆఫ్ ట్రూత్.